జిల్లా కేసముద్ర మండలం నారాయణపురం గ్రామానికి చెందిన సుంకిరెడ్డి వెంకటరెడ్డి తన సొంత ఆలోచనలతో తన వ్యవసాయ భూమిలో మొక్కజొన్న పంటలో ఎద్దుల సహాయం లేకుండా సైకిళ్లకి ఇనుప పారలు అమర్చి ఒక చక్రంతో చెట్ల మధ్యలో దున్నుతున్న వెంకటరెడ్డి ప్రతి విద్యార్థి తన లక్ష్య సాధనతో ముందుకు వెళ్ళాలి. జగిత్యాల జిల్లా కోడుమ్యాల మండల నాసుపల్లి జేఎన్టీ కళాశాలలో ప్రధానాచార్యులు డాక్టర్ ఎన్వి రమణ అధ్యక్షతన ఇండక్షన్ ప్రోగ్రామ్ మొదటి సంవత్సర విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. మంచి ప్రొఫైల్ ఉన్న వ్యక్తులకి కటింగ్స్ గాని ఆరోగ్య టాపర్స్ గాని ఎప్పుడు బయలింగ్ నేను నిన్న పొరుగు సిద్ధమని ఎవరు కానీ అవన్నీ చదవడానికి కొన్ని సంవత్సరాలు అవన్నీ పెట్టుకునేవాడిని. అది దగ్గరగా ఉండి చూసి ఈ లోపల భావం కలిగింది కావచ్చు నా అబ్బాయికి అని నేను అనుకుంటున్నాను. సక్సెస్ఫుల్ పర్సనాలిటీ లోపల ముఖ్యంగా ఈ యూపీఎస్సీ సుదీర్ఘ ప్రయాణంలో కూడా ఎన్నో ఓటమి ఎదుర్కొన్న తర్వాత ఈ విజయం పొందడం ఐఆర్ఎస్ సెకండ్ అటెంప్ట్ ఐఆర్ఎస్ మంచి జాబ్ నీకు అని చెప్పేసి వాళ్ళ అమ్మ కూడా మేము పెద్ద ఎక్స్పెక్టేషన్ కూడా ఏం చేసేయమని అయినా కూడా ఆ తపన లోపల తగ్గలేదు. థర్డ్ అటెంప్ట్ ఫోర్త్ అటెంప్ట్ ఫెయిలియర్స్ ఆ బ్లాగ్లో మీరు అందరు చదివే ఉంటారు. మేము కూడా ఇది అయితేనే మాకు బాగుంటుంది ఐఏఎస్ లేకపోతే మేము తక్కువ కదా ఎన్నీ కూడా మేము అంటే దాని లోపల మాకు ఒకటి ఉన్నది మా అమ్మ నాన్నలు ఏదైతే తపన ఉన్నదో దాన్ని సక్సెస్ చేయాలనేది తపన అహోరాత్రులు శ్రమించాడు. ఎన్నో ఫెయిలియర్స్ నుంచి గుణపాఠం నేర్చుకున్నాడు కాబట్టి ఈరోజు ఫస్ట్ ర్యాంకర్గా ఇక్కడ ఈ బ్యాచ్ వెళ్ళాడు. బాబు ద్వారా మేము ఈ పట్టకున్నాం. ఒక గొప్ప సివిల్ సర్వెంట్ గా ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రానికి సేవలు అందించి ఎంతో మంది ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఉన్నది. అది తప్పకుండా నిర్వహిస్తే నా కొడుకు నాకు నమ్మకం ఉన్నది. మొత్తం దేశంలో ప్రతి చోటికి మమ్మల్ని పిలుపుతున్నాడు. నేను మర్చిపోలేని క్షణాలు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లోపల మమ్మల్ని పిలవడం అక్కడికి నార్త్ క్లాస్ లో అసలు కాల్ వెళ్ళడానికి కూడా మాకు అర్హత లేదు. అటువంటి అవకాశం నా కొడుకు బాబును ముద్ర పెట్టేసుకొని తల్లిదండ్రులు మమ్మల్ని ముద్ర పెట్టేసుకొని మనవారు పక్కకు రా అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు పరిచయం చేసేసి నా కాన్స్టిట్యూన్సీ పనిచేస్తున్నాడు సార్ చాలా బాగా చేస్తున్నాను. ఓకే మంచి పనిచేసిన వ్యక్తులు తెలంగాణ రాష్ట్రానికి గుర్తుంది బాగా పనిచేయాలి. అన్నింటి కూడా ఒకసారి ఎన్నో వంటలు అన్ని చూసిన విధంగా ముఖ్యమంత్రి గారికి వేదిక మీద నుంచి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా రుణపడున్నాం మీ ప్రభుత్వానికి. ఇప్పటి నుంచి కమ్యూనిస్ట్ కలెక్టర్ గారు ఈరోజు రాలేదు. వారు కూడా తన కొడుకులాగా జిల్లా లోపల చాలా గొప్ప ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారు. అందరి అన్ని చోట్ల కూడా మాకు ఈ సన్మానాలు ఈ వేదిక మీద ప్రతినిధి అవకాశాలు కలుగుతున్నాయంటే నా కొడుకు ద్వారా మీరు కూడా విద్యార్థులందరూ మేము కోరేది ఒకటే చాలా కష్టపడి పనిచేస్తే మీకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. ఈ దేశ భవిష్యత్తుకు పునర్నిర్మాణం మీరే చేయాల్సి ఉంది. ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్ అసలు మేము కలగలం ఇన్స్టిట్యూషన్ ఈరోజు ముందు ఎంత గొప్పవారు ఏంటి అంటే సౌకర్యాల ప్రామినెంట్ ఇన్స్టిట్యూషన్ ఆ ఇన్స్టిట్యూషన్ అవుతున్నారు. మీ టీచర్లు మీరందరినీ మిమ్మల్ని ఒక శిలని ఒక రాయిని శిలగా తయారు శిల్పం తెచ్చి తయారు చేసి బయటకు పంపిస్తారు. మీరు కూడా మీ తల్లిదండ్రులందరికీ ఒక మంచి పేరు తీసుకురావాలని శుభాకాంక్షలు చెప్తూ నిమోగిస్తాను. థ్యాంక్ యూ.